హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు మార్నింగ్ మార్నింగే గార్డెన్కి వచ్చానండి. ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? ఈరోజు అయితే మంచి హార్వెస్టింగ్ ఉంది, వెదర్ అయితే కొంచెం చల్లగా ఉంది, వాటర్ వేసే పని అయితే లేదండి. ఈవినింగ్ ఏమో చూడాలి, వెదర్ని బట్టి వాటరింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడైతే హార్వెస్టింగ్ చేద్దామా? మరి ఈరోజు అయితే ఆకుకూరతోనే స్టార్ట్ చేద్దామండి. హార్వెస్టింగ్ అనేది ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఈ ఆకుకూరల కోసం అయితే మేము లాస్ట్ ఒక 40 డేస్ నుండి వెయిట్ చేస్తున్నామండి. ఎప్పుడు పెద్దగా అవుతుందా, ఎప్పుడు కోసుకుందామా అని ఈరోజు అయితే ఆ సమయం వచ్చిందండి. ఈ ఆకుకూరలు అయితే 3 రకాలుగా వేసామండి. గ్రీన్ ఒకటి, ఎర్ర తోటకూర ఒకటి, ఇంకా కొంచెం కాడలు అయితే కొంచెం ఎరుపుగా ఉంటాయి, ఆకుకూర పచ్చగా ఉంటుంది అన్నమాట. 3 రకాల ఆకుకూరలు, అవి తోటకూర అండి. ఇవన్నీ మొత్తం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఇక్కడైతే మాకు దొరకదు, అందుకనే మేము ప్రత్యేకించి విత్తనాలు తెచ్చుకొని ఇలా వేసుకుంటున్నాం అన్నమాట ఆకుకూరలు. ఆకుకూరలు పెంచుకోవడం చాలా ఈజీ అండి. మనం ఎలాంటి మట్టిలో వేసినా మంచిగా గ్రో అవుతాయి ఆకుకూరలు. మనం దీనికోసం గార్డెనే అవసరం లేదు, మనం పాట్స్లో కూడా మంచిగా పెంచుకోవచ్చు ఆకుకూరల్ని. ఇది మన కళ్ళ ముందే ఆర్గానిక్గా పెరుగుతాయి కదా, ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఆకుకూరలు. మా ఊళ్ళో అయితే ఈ ఆకుకూరల్ని ఎలా పండిస్తారంటే, వేరే ఏవైనా వంగ తోటలో కానీ టమోటో మధ్యలో ఈ ఆకుకూరలు విత్తనాలు వేసేస్తారు. ఈ ఆకుకూరలు పెరగడానికి 1 నెలే కదా, ఇంకా 1 నెల రోజుల్లో ఆకుకూరలు తీసేస్తారు. తర్వాత మిగిలిన ఆ టమోటో మొక్కలు ఏవైనా ఉంటే అవి కొంచెం పెద్దగా అవుతాయి కదా, ఇంకా తర్వాత ఆ పంట పెరుగుతుంది, ఈ పంట పెరుగుతుంది అన్నమాట. ఇవి తీసుకెళ్ళి మార్కెట్లో వాళ్ళు సేల్ చేసేస్తారు. ఇది అన్నమాట మన ఊళ్ళో వ్యవసాయం ఇలా చేస్తారు. ఆ పద్ధతినే నేను కూడా ఫాలో అవుతున్నానండి. నేను మధ్య మధ్యలో వంగ మొక్కలు నాటాను, ఆ మధ్యలో ఈ ఆకుకూరని కూడా వేశాను అన్నమాట. ఇప్పుడు 1-50 డేస్ అయింది ఇక్కడ ఈ ఆకుకూర పెరగడానికి. ఆకుకూర ఇప్పుడు తీసేస్తున్నాను, ఆ వంగ మొక్కలు కూడా పెరుగుతున్నాయి. 2 పంటలు ఒకే ప్లేస్లో. ఏంటంటే మనకి తక్కువ ప్లేస్ ఉంటే మనం ఇలా పంటల్ని హ్యాపీగా పండించుకోవచ్చు అన్నమాట. మా చిన్నోడు వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాడండి. హార్వెస్ట్ చేశాను కదా, ఇప్పుడు వాడు కాడలన్నీ కట్ చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఇంకా ఇలాంటి పనులు చేయడంలో వాడు ముందుంటాడు, అన్ని పనులు బాగానే చేస్తాడండి. ఇప్పుడైతే నేను ముల్లంగి దుంపల్ని హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, వైట్ ముల్లంగి దుంపలు ఇవి చాలా మంచిగా పెరిగాయండి. ఇక్కడ దొరికే సీడ్స్ ఇవి. మన దగ్గర పెద్ద పెద్దగా అవుతాయి కదా ముల్లంగి దుంపలు, అలా కాకుండా ఇవి మామూలుగా మీడియం సైజులో అన్నమాట, ఇదే సైజు ఉంటాయి. ఇవి వైట్ ముల్లంగి దుంపలు, 1 మంత్ అయిందండి ఇవి వేసి విత్తనాలు, ఎంత మంచిగా గ్రో అయ్యేవి. ఈరోజు అయితే సాంబార్లోకి ముల్లంగి దుంపలండి. గార్డెన్లో ఇదేదో బీట్ ఫ్రూట్ అండి, చూడటానికైతే చాలా బాగుంది, అందుకే ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. కొంచెం కలర్ఫుల్గా ఉంది కదా, మీకు చూపెడదామని. ఇప్పుడైతే రెడ్ రాడిష్ అండి ఇది. నేను చాలా వెరైటీస్ వేసానండి ఈసారి ఈ ముల్లంగి దుంపలు, చూడడానికైతే చాలా బాగున్నాయి కదా. ఇప్పుడైతే ఇంకొకటి చూపిస్తున్నానండి మీకు. ఈ ఆకుకూరలు ఈ బర్డ్స్ అయితే తినేస్తున్నాయి కదా, దానికోసం అయితే ఈ నెట్ అయితే వేసాం మేము. పావురాలు ఎక్కువని చెప్పాను కదా లాస్ట్, చాలా వీడియోస్లో చెప్తూ వస్తున్నానండి. ఇక్కడ పావురాలు చాలా ఎక్కువ ఉన్నాయండి, మొత్తం తినేస్తూ ఉంటాయి, అందుకే నెట్ అనేది వేసాము. ఇప్పుడైతే మా పిల్లలు ఇష్టంగా పెంచుకుంటున్న ఈ సాలెడ్ లీవ్స్ని హార్వెస్ట్ చేద్దామండి. వాళ్ళిద్దరే చాలా ఇష్టంగా ఇవి గ్రో చేసుకుంటున్నారండి. తినడం అయితే మేము తింటున్నాం కానీ గ్రో చేసేది వాళ్ళే అండి. ఇక్కడ బాగా మంచిగా గ్రో అవుతాయండి ఈ సాలెడ్ లీవ్స్ అనేవి. ఈరోజు మన గార్డెన్లో హార్వెస్ట్ ఇదేనండి, తోటకూర, వైట్ ముల్లంగి దుంపలు, పింక్ ముల్లంగి దుంపలు, ఇదొక ఏదో వీడ్ ఫ్రూట్. ఈ సాలెడ్ లీవ్స్, తోటకూర 3 రకాలు. ఈ హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నస్తే కనుక చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.